अरे बुद्धि वाल चाल कुर्रा नूर नया पैसा बैठप ओहो इवा लेवे ना मुख नैने चूस डबू वर्ष अकोरा वर्ष पदवा डाली ओके संपादे साढ़े तीन खर्च पेटे साढ़े बार वरे इंजनीर లిమిట్ దాటి రాంగ్ సైడ్ పోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒరే బుజ్జినన్న చెప్ప. ఈ రోజుల్లో వేషాలు వేయకపోతే పనులు జరగవురా. చూడు నాకు తెలివి ఉంది, లక్షాధికారిని కావడానికి ప్లాన్ ఉంది, కానీ పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేదు. డబ్బు గల వాళ్ళని పట్టాలంటే ముందు మనం డబ్బు ఖర్చు పెట్టాలరా. ఏంటి నా దగ్గర అప్పు తీసుకున్నా? ఎవడ్రైడే ఒరే ఇంతకీ ఎవడన్నా పడ్డాడేమిట్రా? ఒక కోటీశ్వరుని ఇప్పుడే కలవబోతున్నా. మన ప్లాన్ సక్సెస్ అయిందా? देश चूसो नीचे मिम्मे चूसे नूस्ते मुख आड़मुख चूडने मुखला क నేను చూసాను చాలా మొహాలు, కానీ ఎప్పుడు ఎక్కడ ఇలాంటి మొహాలు చూడలేదు. ఏ మిస్టర్ ఇక్కడి నుంచి వెళ్ళు. ఓహో వెళ్ళాల్సిందే, కానీ నేను కాదు మీరు. ఈ టేబుల్ నేను రిజర్వ్ చేసుకున్నాను, కాసేపట్లో ఇక్కడ ఒక ముఖ్యమైన మనిషిని కలవబోతున్నాను. ఏవి నువ్వా? నోను ఏమి నువ్వా? ఏమి నువ్వా? నెవర్. క్షమించండి, మీతో మాట్లాడేవారు ఇక్కడ ఎవ్వరు లేరు. క్షమించండి, నాతో మాట్లాడే అర్హత మీలో ఏ ఒక్కరికి లేదు. పాపం ఇక్కడ ఎందుకు? వెళ్ళో ఇక్కడే ఉంటాం, అవసరమైతే మేనేజర్కి రిపోర్ట్ చేసుకోండి. రిపోర్ట్ చేయడం ఆడవాళ్ల లక్షణం, నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ ఒక్క క్షణంలో వెళ్ళగొట్టగలను. అలాగా సరే చూద్దాం. మీరేమి చూడక్కర్లేదు, నేనే చూసుకుంటా, వింటే చాలు. వింటే చాలు. సిగ్గు లేదు, లజ్జ లేదు, పాతకాలపు రీతి లేదు, అచ్చమైన ఆడతనము, మచ్చుకైన కానరాదు. మచ్చుకైనా కానరాదు. ఆహా చూడు అందము చూడు, ఆడదియా ఇది ఆడదియా, పౌడరు పులిమిన ముఖమును చూడు, ఆడదియా ఇది ఆడదియా, ఆడదియా 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 ఆడదియా. ఆహా చూడు అవ్వవ్వ చూడు, ఆడదియా ఇది ఆడదియా. పెదవికి గోళ్లకు రంగులు మెత్తి, మూరెడు చీరను మొలపై కట్టి, మొలపై కట్టి,
రందుగా కురసగు రవిక బిగిల్చి తడబడి తక్కుటిక్కు అడుగేస్తూ ఉన్నది. అయ్యయ్యో చూడు ఆకారం చూడు, అయ్యయ్యో చూడు ఆకారం చూడు. ఆడదియా 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 ఆడదియా, ఆహా చూడు అందము చూడు, ఆడదియా ఇది ఆడదియా. ఎత్తుగా గుడివలె నెత్తి నసిగముడి మెల్ల కంటికి నల్లటి జోడు, నీటుగా లప్పెడు కాటుక వేసి జులుగు ఒడలి పద బయట పడేసి గంతులు వేసే గజ్జల గుర్రం వరవా నువ్వా, వయసెంత అవ్వా. అయ్యయ్యో చూడు ఆకారం చూడు, అయ్యయ్యో చూడు ఆకారం చూడు. ఆడదియా 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 ఆడదియా, ఆహా చూడు అందము చూడు, ఆడదియా ఇది ఆడదియా. పౌడరు పులిమిన ముఖమును చూడు, ఆడదియా ఇది ఆడదియా. ఆడదియా 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 ఆడదియా. నేను ఇంత కష్టపడ్డా మీలో ఏమాత్రం చల్లం లేదే. చూడండి మీ పాట నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక పాట కచేరీ కలిసి తీసుకుంటారు? పాట కచేరీయా? అవును. మీరు హరిదాస్ కదా? ఇంకా నయం రావడం లేదు. ఏమండి నేనెవరో మీకు తెలియదు? ఎవరు? నేను ఒక ఇంజనీర్. ఇక్కడే ఇంకో 5 నిమిషాల్లో కోటీశ్వరుడు మాధవరావు గారితో మాట్లాడబోతున్నాను. మాధవరావు గారే ఆయనతో లక్ష్మతో సంబంధించిన వ్యవహారం మాట్లాడబోతున్నా. మీరు చాలా గొప్పవారే. ఏదోనండి. మీ పేరు? రమేష్. రమేష్? ఏం తమాషాగా ఉందా? చూడండి ఆ పెద్ద మనిషి వచ్చే టైం అయింది. మీ కుశల ప్రశ్నలు మానే దయచేస్తారా? సరే చూడండి, వారి కోసం మీరెదురు చూడటంలో నాకే అభ్యంతరం లేదు, కానీ వారు ఈ రోజు ఇక్కడికి రారు. ఏమంటున్నారు? నిజమే అంటున్నాను. రేపు సాయంకాలం సరిగ్గా 7 గంటలకి మిమ్మల్ని వారింటికి రమ్మన్నారు. మీరు వారి సెక్రటరీయా? కాదు. మరి నేను వారి అమ్మాయిని. మీరు మీరు నాకు ప్లిమౌత్తో బ్యూకో కావాలి. నేను ఆ కారులో వెళ్ళి దిగానంటే నన్ను చూసి వాళ్ళంతా చిత్తైపోవాలి. నిన్ను చూసి చిత్తైవాడెవడరా? ఒక కోటీశ్వరుడు. నేను ఇప్పుడే వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతున్నా. అంతేకాదురా, రేపు సాయంత్రం ఆ పెద్ద మనిషి నాతో ఒక బిజినెస్ విషయం మాట్లాడడానికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇచ్చాడు సచ్చాడు. ఒరే నా మాట నమ్మరా, నేను చెప్పేది నిజంరా. నాకు మంచి బడ్డీ ఏర్పాటు చేసి పెట్టరా. బాబా బోరే గడ్డ మంచి పెట్టరా. కథాటం దొరుకుతుంది. 25, 25, 30, 30. నువ్వు కారు తీసుకురాకపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావా? ఏది చేయలేదు పొతగా. అరే ఇంతకీ నువ్వు అడిగింది 2 ఎడ్ల బండ, 1 ఎద్దు బండ, జట్కా బండ. ఆరినీదు పొతగా. నమస్కారం సార్. నేను సార్ ఓరి ఏడు షో నువ్వు బట్రా. ఎరా బుజ్జి బాగున్నావా? ఓ బాగున్నాను సార్. సార్ ఒక పని మీద వచ్చాను సార్. ఆ పనికేం జరిగిందంటే దొప్పతగా మనకు బ్రహ్మాండం అని పేరు వస్తుంది సార్. ఒరే 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 బూట్రా అది దొంపతగా బూట. ఒరే బుజ్జి ఈ కాళ్ళు పట్టుకుని ఏడ్చే బుద్ధి నీకు పోలేదురా. సార్ ఈ లోకంలో నేను 2 కాళ్ళు పట్టుకుంటాను సార్. ఒకరు మీరు, 2వది భగవంతుడు. ఇంకా లేదు సార్. సార్ మీ దయ వల్ల టీఓడి అయ్యాను సార్. అదేమిట్రా అది? ఎంఏడి టాక్సీ ఓనర్ డ్రైవర్ అంటే మిస్టర్ టీఓడి. వాకోడి చాలా బాగుంటాయి సార్. ఏడిచావు కానీ ఒరే బుజ్జి నీకు పాత బుద్ధులు పోలేదురా. పాత బుద్ధులా? అందులో ఏది సార్? అదిగో ఈ తెగవాగే బుద్ధి.
ఏడ్చేదేదో క్లుప్తంగా ఏడవాలి. సరిగ్గా ఏడు. సరే సార్. సహాయం ఏంటి? కారు 2 గంటలు. ఏమిటో ఒకే రోజు. ఏంటి? పేదవాడ పెళ్లి. ఏమిటది? పెట్రోల్ మీద. ఏమిటా అది పెళ్లికి కొడుతున్నావు? సరిగ్గా ఏడవరా. మీరే చెప్పారు కదా సార్ పొట్టిగా ఏడవమని. సార్ నీకే అర్థం కాలేదా? ఏడిచో రే. పొట్టిగా ఏమొద్దు కానీ పొడుగ్గా ఏడు. అలాగే సార్. సార్ రేపు నా ప్రాణ స్నేహితుడు పెళ్లి సార్. 2 గంటలు కారు ఇచ్చారంటే పెళ్లి జామ్ జామన్ అయిపోతుంది సార్. ఏం బుజ్జి, నీ పెళ్లికి మా పిలుపు లేదా? పెళ్ళా నాక? ఏమిటి గీత, మా కథ అడ్డంగా తెప్పిస్తున్నావు? ప్రతి చిన్న విషయం గురించి తల ప్రాణం తోక తీసుకొస్తాడమ్మా. లేకపోతే తోక ప్రాణం తలకొస్తుంది సార్. ఏడ్చోలే కానీ ల్యాండ్ మాస్టర్ తీసుకో. ల్యాండ్ మాస్టర్? ల్యాండ్ మాస్టర్ ఎరా? బ్యాండ్ మాస్టర్ ఏమైందిరా దీనికి? ఏమైందా? 3 మాసాల క్రితం ఒక ముసలమ్మ జుట్టు పట్టుకుని 3 మైళ్ళు సరాసరి లాక్కుపోయింది. అప్పుడే మర్చిపోయారండి. ఆ పెద్ద కారు కావాలి. సరే ఆ కారు తీసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. సార్ కారు తాళాలు ఎక్కడున్నాయి? కారులో ఏడుస్తున్నాయి. ఓ, కారు ఎక్కడ ఉంది సార్? తాళాలు ఉన్న చోట ఏడుస్తుంది. ఓ, మరి డ్రైవర్ ఎక్కడున్నాడు సార్? ఇక్కడ ఏడుస్తున్నాడు. ఓ సారీ సార్. చెప్పినట్టు కార్ తీసుకొచ్చాను. ఎయిర్ కండిషన్, సిబిల్ కలర్, రేడియో, వైట్ వాల్ టైర్ తెలుసా? గ్రేట్ రా బుజ్జి, గ్రేట్. వండర్ఫుల్ కార్. నో మెన్షన్. కొంచెం మెల్లగా పోనవరా. నీకేనా చెప్పాను? కొంచెం జోరు తగ్గించిపోయి. అత్తవారి సూత్రాలు ఆకాశంలో ఎగిరిపోతున్నావు. నేను అనుకున్నట్టు ప్లాన్ సక్సెస్ అయిందా? ఒక్క కార్ ఏమిటిరా, ఇలాంటివి 10 కార్లు కొంటాను. ఓహో, బొంకరా బొంకరా పోలిగా అంటే సంగుటూరు మరియు సాటిగా అంత అన్నా అంట. వెనకటికి నీలాంటాడు ఒకడు. గేరు మార్చి దారికి రారా. ఒరే, ఇప్పుడు నువ్వు చూడడానికి బయలుదేరావే, పాపం ఆ కోటీశ్వరుడు ఎవడు? సస్పెన్స్. పేరు చెప్తే మజా పోతుందిరా. పోనీ వాళ్ళ అమ్మాయి పేరు చెప్పరా? ఆ అమ్మాయి పేరా? ఆమె పేరు అదృష్ట. ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా ఆ పెద్ద మనిషి పేరేమిటో తెలుసుకున్నా. చెప్పనా? చెప్పు చూద్దా. చెప్పమంటావా? చెప్పు. అదృష్ట దేవత గారి బాబ్. రే బుజ్జి, వారి బంగ్లాకి వచ్చావరా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరు 7 గంటలకు రమ్మన్నారు. 7 o'clock షార్ప్. అది కాదండి, మీరు ఈ కార్లోనే? అవునండి, ఈ కార్లోనే వచ్చాను. ఏం చేయను చెప్పండి. పెద్ద వారింటికి వచ్చేటప్పుడు పెద్ద కార్లోనే రావాలి. ఇది బిజినెస్. ఇక ప్లెజర్ అంటారా, నాకు స్పోర్ట్స్ కార్స్ అంటే చాలా ఇష్టం. వండర్, చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ కారు మీద. ఏమిటి అలా అంటారు? పోనీ మీ కారే అనుకోండి. అలాగా? అయ్యో 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 రమేష్, ఈ కారు వెళ్ళి కారు క్లీన్ చేయి. రమేష్, అది కదండి నేను చెప్పాను. కొంచెం డ్రైవర్, యజమాని చెప్పినట్టు చేయి. వెళ్ళి కారు క్లీన్ చేయి. చూడండి, ఈ విధానం నా దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నాడు. లేకపోతే వెంటనే డిస్మిస్ చేసేవాడిని. పాపం పోనిద్దరు, మా డాడీ మీకోసం వెయిట్ చేస్తున్నారు. లోపల పదండి. ష్యూర్ ష్యూర్. సార్ 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 సార్, ఏం లేదండి, ఏం లేదండి, ఏం లేదండి. వీడి దుంపటగా మా యజమానే చూడ్డానికి వస్తున్నట్టు ఒక్క మాట నా చెప్పలేదే. చెప్పుంటే టైర్లో గాలంతా తీసి పారేసేవాడిని. ఈ గీత మరేను సరాసరి లోపలికే తీసుకుపోతాం. ఇదే ప్లాన్. ఇంత తక్కువ డబ్బుతో ఇంతవరకు ఎవ్వరూ ప్రారంభించలేదు. ఇదే ప్లాన్. ఇంకొక ఇంజనీర్ అయితే 1 crore rupees ఎస్టిమేషన్ వేస్తారు. మరి నువ్వు? 25 లక్షలు ఇస్తారు రమేష్. ఇది కూడా ఒక ప్లాన్ ఏంటయ్యా? ఏమన్నారు? ఇది ప్లాన్ ఏమిటయ్యా ఏడ్చి?
బ్రహ్మాండమైన స్కీము ఫ్యాక్టరీ నిర్మాణంలోనే ఒక నూతన శకం ఆరంభిస్తుంది. ఇప్పుడు నేను నీ గురించి అర్థం చేసుకుని ఏడ్చింది ఏమిటంటే నువ్వు ఒక శుద్ధ ఈడియట్వి. లేకపోతే ఏమిటయ్యా, నువ్వు ముందే ఈ ప్లాన్ నా దగ్గర తీసుకొచ్చుంటే ఎప్పుడో పని ప్రారంభించి ఈ పాటికి కోటి రూపాయలు సంపాదించి ఉండేవాళ్ళం అయ్యా. ఇప్పుడైతే మాత్రం ఏమించిపోయిందండి, ఈ రోజు పని ప్రారంభించిన సంవత్సరం తెరక ముందే కోటి రూపాయలు సంపాదించవచ్చు. పెట్టుబడి 25 లక్షలు సార్. ఏడిచినట్టుంది. 25 లక్షల? అదేమిటండి? 50 లక్షలయ్యా. 50 లక్షల? నీకు తెలివి ఏడిచింది, నాకు డబ్బు ఏడిచింది, లాభం చెరి సగం. ఇదేనయ్యా మన పార్ట్నర్షిప్. ఇంకా ఏం కావాలంటావు? థ్యాంక్ యూ, ఇంకేమీ అక్కర్లేదు సార్. ఫ్యాక్టరీ నిమిత్తం సమయమేనా నాన్న? కొత్తగూడెంలో మన స్థలాలు ఉన్నాయిగా. ఏ రమేష్, నువ్వు కొత్తగూడెం వెళ్ళి మా స్థలాలు చూసిరా. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ గుడ్ లక్. గుడ్ లక్. మాట్లాడిందంతా బాగానే ఉంది నాన్న. నేను ఒక ఐడియా చెప్పరా? గో అహెడ్. వై నాట్, చెప్పండి. ఈ ప్లాన్ లో మీరు కూడా కొంత డబ్బు పెడితే. ఓహో, దానికే? ఏమిటి డబ్బా? అవును నాన్న, వారు సొంత డబ్బు కొంత పెడితే బరువు బాధ్యత వారికి కూడా ఉంటుంది కదా నాన్న. వెరీ గుడ్ గీత, బాగా చెప్పావు. రమేష్, నువ్వెంత డబ్బు పెడతావయ్యా? నేనా? మీరు పెట్టండి ఒక 10-15 లక్షలు. 10-15 లక్షల? మీకేమండి, మీరు చాలా గొప్పవాళ్ళు. ఈ చిన్న మొత్తం మీకు లెక్క? అవును గొప్పవాడినే, కానీ ఇప్పుడు అయితే 5 లక్షలు పెట్టండి. 5 లక్షల? ఏ ఎక్కువ అనుకుంటున్నారా? కొన్ని పేరుకు మాత్రం 1 లక్ష రూపాయలు పెట్టండి చాలు. ఓ చాలు చాలయ్యా మిస్టర్ రమేష్. నేను కాస్త కబ్బు దాకా ఏడ్చి విష్ యు ఆల్ సక్సెస్. ఏమండి కూర్చోండి. సారీ మర్చిపోయాను. కడుపు నిండి. రమేష్, ఎక్కడికి ప్రయాణం? కచేరి. కచేరికా? అవునండి, పాట కచేరీ చేయడానికి. హోటల్లో మీరు అన్నారుగా హరిదాస అని, ఆ పని ప్రారంభించి మీరు అడిగిన 1 లక్ష రూపాయలు సంపాదించి సావకుండా బ్రతుకుంటే మళ్ళీ 50 ఏళ్ళకి తిరిగి వస్తాను. సెలవు. రమేష్, 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 నా మాట వినిపించుకోండి. 1 లక్ష రూపాయల కోసం మీరేం కష్టపడక్కర్లేదు. కష్టమే ఉంది. ఈ కారు అమ్మి ఆ డబ్బు చాలకపోతే ఎక్కడైనా అప్పు చేసి 1 లక్ష రూపాయలు తీసుకొస్తానని మీ ఉద్దేశం, కానీ ఈ కారు నాది కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. మీకు కూడా తెలుసా? ఎలా? ఎలాగంటే ఈ కారు నాది. ఇది మీ కారు? బుజ్జి మా దగ్గర నుంచి ఎరువు తీసుకెళ్లాడు. బుజ్జి? బుజ్జి మీకు తెలుసా? అతను మా పాత డ్రైవర్. అలాగా, అయితే ఇదంతా తెలిసే మీకు తెలియనట్లుగా పరిహాసం చేశారు అన్నమాట. అది కాదండి, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇలాంటి వేషాలు వేసే అవసరం లేదని మీకు నచ్చ చెప్పాలని ఇలా చేశాను. శాబాష్ గీత, గోబ కుయ్యం అనిపించావు. నేనే చెప్పాలనుకున్నాను, వాడు కారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా నోరు స్టార్ట్ చేశాను. వినిపించుకుంటేగా? వారి కారుని ముందు ఎందుకు చెప్పలేదురా? నువ్వు చెప్పనిస్తేగా ఎవరింటికి రా అని అడిగాను. పోను ఫలానా ఇల్లని చెప్పావా? ఒరే బుజ్జి, ఆమె ఎవరో తెలుసా? ఆమె నా అదృష్ట దేవత. నేనెందుకు తగ్గాలి బే? వారు ఉప్పు పులిచితేనే నేను మిస్టర్ సీఓడి అయ్యాను తెలుసా. సరేలే బుజ్జి. మిస్టర్ రమేష్, కొత్తగూడెంలో మా స్థలాలు చూసి రేపు రాత్రి మా ఇంటికి భోజనానికి. కానీ 1 లక్ష రూపాయలు మర్చిపోండి. మనిషి తరతమాలు తెలుసుకోవాలంటే డబ్బు కాదు ముఖ్యం, మనసు. దుంపదగా బ్రహ్మాండమైన మాట అన్నారండి. అరే రమేష్, చేతి మీద పచ్చైన పొడిపించుకో లేదా కాలు మీద వాతైన వేయించుకో, గుర్తు ఎప్పటికీ ఉంటుంది. బుజ్జి, మీరు నీ ఇంటి దగ్గర దిగబెట్టినా ఈ కారు. ఓకే, అరా ఈ కార్లో పర్వాలేదు వస్తా. ఏమిటండి అలా అంటారు? ఈ బండి మీకు కూడా సొంతమే అనుకో. ఇప్పుడే తుమ్మిరావాలా చెక్క ండేకరా పెళ్లి కొడక.
ఏమోరా, మొత్తం మీద నా ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయి. రేపే కొత్తగూడెం వెళ్తాను. కొత్తగూడెం తాడేపల్లి కూడా ఎందుకురా? నేను చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడు. ఏమిటి? కోటీశ్వరుడు మాధవరావు గారికి లేక లేక కలిగిన ఒకే ఒక బిడ్డకి ఆ అమ్మాయిని పరిచయం చేసుకున్నావు, ప్రేమించావు, ప్రేమించబడ్డావు. ఇక ఆ మూడు ముళ్ళు వేసావంటే వాళ్ళ లక్షలు నీది, నీ లక్షలు నాది. లక్షలు కాదురా, నా లక్ష్యం నా లక్ష్మి గీతే. ఆమె ప్రేమ కోసం ఎన్ని లక్షలైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఆమె ప్రేమ కోసం త్యాగం చేస్తావా? నీ ప్రేమ పుచ్చిపోను. నువ్వేదో కోటీశ్వరుడు అవుతావు, 10 పెట్రోల్ పంకులు పెట్టి 20 ట్యాక్సీలు కొని. నేనేదో లక్షాధికారి కావాలని ప్లాన్ వేస్తే నా ప్లాన్ మీద పెట్రోల్ పోసి భగ్గు అనిపించావు కదరా. ప్రాయ్, నేను అప్పించిన డబ్బంతా వడ్డీతో సహా కక్కు. ఏమిట్లా తొందర? ఎందుకంత బిగ్గరగా చదువుతారు? చెవులు బద్దలయ్యేటట్టు. 5 లక్షలు ఎలా కాజేశారో, ఎక్కడ దాస్తారో? ఎందుకండి అంత ఆశ్చర్యం? 5 లక్షలు అంటే ఆవదం బస్తా అంత ఉంటుందా? కావాలంటే ఆ 5 లక్షలు ఈ పెట్టెలో కూడా పెట్టచ్చు. అమ్మా, ప్యాసింజర్ సీట్ లో పెట్టెలు అంతకూడదు. పైన లగేజీలో వేస్తాను, లేవండి. ఎందుకమ్మా అంత భయపడతారు? ఆ దోపిడీ సొమ్ము ఈ పెట్టెలోనే దాచినట్టు. తీసుకెళ్ళవండి, నా పెట్టి కూడా పైన పెట్టాను. రూమ్ నెంబర్ 10. ఆ పెట్టి తీసుకెళ్ళు. నా పెట్టి నేనే తీసుకెళ్ళు, నాకు అలవాటు. రూమ్ నెంబర్ ఎంత? 10. మీ డబ్బు వల్ల, మీ ప్రయత్నం వల్ల ఫలితం ఏంటి? ఇంత పెద్ద నేరస్తుని విడుదల చేయడానికి మాకేం అధికారం లేదు. రమేష్ జామీన్ కోసం కోర్టులో అప్లై చేయండి. కోటీశ్వరుడు మాధవరావు కూతురా, వాడికి జామీన్ ఇవ్వటానికి ఎందుకు వెళ్ళింది? వయసులో ఉంది, మనసిచ్చిందేమో. మిస్టర్ భుజంగం కోటీశ్వరుడి కూతురు, వాణ్ణి ఎంతో కాలం జైల్లో ఉండనివ్వదు. మాలా,
వాడు నేను గుర్తించగలడా? గుర్తిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? వాడు నిర్దోషి అని తెలిస్తే పోలీసులు నిన్ను వేటాడతారు. నువ్వు పట్టుబడ్డావా? నేనెవ్వరం తప్పించుకోలే. ఇందులో నా తప్పే ఉంది భుజంగం. ఆ సూట్ కేసు మారిపోతుందని నేను కలగన్నానా? కలగాదు మాలా. నువ్వు చేసింది తప్పు. ఆ తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా మా నియమ ప్రకారం నీకు ఇక్కడ శిక్ష తప్పదు. ఆ తప్పించుకోలేని శిక్ష ఏమిటో నీకు బాగా తెలుసు. అయితే నన్ను చంపేస్తారా? నీ నా అనే భేదమే లేదు. నేరం సాధారణమైన మరణం తప్పదు. నన్ను రక్షించు. ఈ శిక్ష నాకు, ఈ శిక్ష నేను భరించలేను. ప్లీజ్ నన్ను రక్షించు. సారీ మాలా, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ శిక్ష నుండి నిన్ను రక్షించే మార్గమే లేదు. ఎందుకు లేదు? ఉంది ఉంది మిస్టర్ భుజంగం, ఉంది. అదే నీ డైరీ. నా డైరీ? అవును, నిన్ను నా దగ్గర మరిచిన డైరీ. నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. అందులో నీ అన్యాయాలు, అక్రమాలు, హత్యలు అధ్యాయాలుగా వ్రాసింది. తేదీ, కాలం, నేరం అన్ని వివరంగా నీ స్వహస్తాలతో రాసిన ఉత్తమ గ్రంథం. నీతి లేని రాతి గుండెగల గొప్ప హంతకునిగా నిన్ను నిరూపించగల నీ జీవిత గ్రంథం. ఇంకా కావాలంటే అందులో ఫోన్ నెంబర్ కూడా ఉంది. 2140. మిస్టర్ భుజంగం, మన నియమ ప్రకారం ఇక్కడందరికీ ఒకటే శిక్ష. చేసిన తప్పు సాధారణమే కావచ్చు, కానీ మరణం తప్పదు. మిస్టర్ భుజంగం, ఇప్పుడు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. మాట్లాడుతున్నా, బాలాను వెంటనే చంపేస్తే మనకే అపాయం. దానికి ముఖ్యమైన కారణం ఉంది. ఏమన్నారు? వాడా? వాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఎస్. ఆల్ రైట్, ఓకే. వాడు జామీనుతో బయటపడకముందే వాణ్ణి సఫా చేయాలి. నేను చెప్పా? నువ్వు కాదు, ఈ పనికి మరొకరిని ఏర్పాటు చేయాలి. వాడు రై వాడై ఉండాలి. ఎవడైనా నీకు తెలుసా? కత్తుల రత్తయ్య. కత్తుల రత్తయ్య? వాడు పచ్చి నెత్తురు తాగుతాడే. వద్దు వద్దు, వాడు భయంకరమైన రౌడీ. పని కూడా భయంకరమైందేగా. వాడు నీకు తెలుసా? తెలుసుకుంటా. సరే, ఏ విధంగానైనా మన పని పూర్తి కావాలి. బీ కేర్ఫుల్. ఆల్ రైట్. కత్తుల రత్తి ఇల్లు ఎక్కడో తెలుసా? కత్తుల రత్తి ఎక్కడుంటాడో నీకు తెలుసా? నిజంగా మాట్లాడవయ్యా.
ఆ మేడలోనే వాడి మకాం. ఎందుకై అంత భయపడతావు? హెలపట్టలే వాడిచ్చిన కట్ట. ఏమిటి పేచి? పేచి ఏం లేదయ్యా, నిన్న సంతోషంగా నా చెయ్యి పట్టుకున్నాడు, ఒక ఊపు ఊపాడు, నా చెయ్యి ఊడిపోయింది. నీకు ఆ గతి పట్టాలనుకుంటే ఎదుటపడు. వీడి తలదని నా మొనగాళ్లను ఎందరినో నేను చూశాను. కానీ మొనగాళ్లకు మొనగాడిని మాత్రం నువ్వు చూసి ఉండవు. కాదు కాదు, నాకు నీతో పని ఉంది. ఏం పని? డబ్బు 2,000. ఎందుకు? ఒకటి నోరు ముయ్యాలి. శాశ్వతంగా? ఎవరు? రమేష్. ఎక్కడున్నాడు ఇప్పుడు? అతను కాచి కూడా పోలీస్ లాకప్లో ఉన్నాడు. చాలా కష్టమైన పని. మొనగాళ్లకు మొనగాడి కూడానా? చేస్తాను. 5,000 తీసుకో. 1,000 రూపాయలు అడ్వాన్స్. మిగతా సొమ్ము పని పూర్తయిన తర్వాత. రాత్రికే పూర్తి చేస్తాను. నీకోసం మిగతా డబ్బుతో పురాణా పూల్ పొలంలో ఎదురు చూస్తూ ఉంటా. చూడు, మోసం చేయాలని ప్రయత్నించావా? కత్తులు రత్తయ్యా పచ్చి నిద్రు తాగుతాడు. నేను హోటల్ పోలే. అవునయ్యా, అక్కడికే హోటల్గా మరే లేకుండా. హోటల్ హోటల్ కుర్చీ లేదు, మంచం లేదు, అదే నా బాటిల్ లేదురా. ఈ హోటల్ కాదు, ఎందుకు తాగి వచ్చాం? నేను తాగాను. నువ్వు తాగా, నువ్వు తాగబోతు. సరే పెద్ద మనిషి, పెద్ద మనిషి జైలుకు వచ్చా. జైలుకి? పెద్ద మనిషి గారు, మీ పేరేంటండి? చెప్పండి. అరే చెప్పే. రమేష్. నువ్వు బ్యాంక్ దోపిడీ దొంగవు, గజ దొంగవు. అయ్యా, 5,00,000? అంత మొత్తం ఎలా పడిచా గురు? నేను నిరపరాధిని, నాకే పాపం తెలియదు. ఇదంతా శుద్ధబద్ధం, ఇదంతా అబద్ధం. జైలుకొచ్చే ప్రతినాయాలా ఇదే పాట పాడతాడా? నేను నిజం చెప్తున్నాను, నాకే కూడా తెలీదు. ఈ విషయంలో అన్యాయంగా నేను ఇరుక్కున్నాను. ఎట్లా చూసినా నీకు 7 ఏళ్ళు తప్పెట్టలేదు గురు. 7 సంవత్సరాల నాకే పాపం తెలియదు. తెలియదు నిరూపించగలవా? నిరూపిస్తా. ఆ పిల్లే చిక్కితేనా? ఎట్లా చిక్కుతున్నాయా? నువ్వు జైల్లో ఉంటే ఆ పిల్ల నీకు ఎట్లా చిక్కుతున్నాయా? చిక్కదా? చిక్కనే చిక్కదు. నాకేమీ అర్థం కావడం లేదే. నేనేం చేయాలి? పారిపో. పారిపోవాలి, ఎగిరిపో. తిట్టలాగా ఎగిరిపోవాలయా? బందరంలో తిట్టలాగా ఎగిరిపోవాలి. ఎగిరిపోవాలయా? Thank you.
అందువల్లే నేను కష్టాల పాలయ్యాను. వీటి నుండి తప్పించుకునే దారి లేదేమో. ఆ ఉంది. నీ కష్టాలన్నింటినీ మరిపించి శాశ్వతంగా సుఖాన్ని ఇచ్చే దారి ఒక్కటే ఉంది. ఏమిటిది? నీకు దేవుడంటే నమ్మకం ఉందా? ఉంది. అయితే తలుసుకోవాలి ఒక్కసారి. ఎందుకు? నువ్వు చచ్చే క్షణం వచ్చింది. నువ్వు చచ్చినా ఎవ్వరూ గుర్తించని పద్ధతిలో తయారు చేస్తాను. ఎన్నటికి ఎప్పటికీ ఎవ్వరికీ పట్టుపడకుండా సంతోషంగా స్వతంత్రంగా శాశ్వతంగా ఉండొచ్చు. ఎట్లా? నువ్వు నన్ను చంపితే నీకొచ్చే లాభం 5,000 రూపాయలు. నీ మంచితనానికి జాలిపడి విడిచిపెట్టేవాడినే. కానీ 1,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను. అందుకని బాగు, నన్ను చంపడానికి నీకు 5,000 రూపాయలు ఇస్తున్నాడే, వాడు నీకెందుకు ఇస్తున్నాడు? దేనికి ఇస్తున్నాడు? నీ నోరు మూయడానికి. నిన్ను యమలోకానికి సాగనంపితే మరుక్షణంలో మిగతా 4,000 మన జేబులో. నీ ఒక మూర్ఖుడివి. ఆవేశపడి ఆలోచించు. నా ప్రాణానికి 5,000 రూపాయలు ధరగట్టిన వాడికి నా వల్ల అపాయం ఉంటుందని నీకు అర్థం కావడంలే. నేను బ్రతికి ఉంటే వాడికి చావు తప్పదు. ఇప్పుడు నీ స్థానంలో నేనే ఉంటే ఈ అవసరానికి 5,000 కాదు 25,000 కక్కించేవాడిని. 25,000? అవును, 25,000. ఏ ప్రాణానికి కాదు, నేను ప్రాణంతో ఉంటే ఏ ప్రాణికైతే అపాయమో ఆ ప్రాణం ఖరీదు 25,000 రూపాయలు. ఓ, 25,000 రూపాయలు. నాకు డబ్బా ఎక్కువ. 25,000 60,000 నాకు తెలియదు. తప్పించుకోవడానికి ప్రయత్నించావా కత్తులు రత్తయ్య? పచ్చిన తాగుతాడా తెలుసా? తెలుసు. ఇక్కడ నీ అవసరానికి అన్ని దొరుకుతాయి, కానీ దొరకంత ఒక్కటే పారిపోవడానికి దారి. నేను వచ్చేదాకా తచ్చేటు పడి పారిపోవడానికి ప్రయత్నించావా? చెప్పానుగా, పచ్చిదే తాగుతా. పూర్తయిందా? కాలి సగమే అయింది. అంటే? వాడిప్పుడు నా చేతిలో చిక్కాడు, కానీ ప్రాణాలతోనే ఉంచాడు. ప్రాణాలతోనా? ఎందుకు? వాడు ప్రాణాలతో ఉంటే మరో ప్రాణికి అపాయం అని బాగా అర్థం చేసుకున్నాను. అందుకు ఆ పని నీకు అప్పగించింది. డబ్బు తెచ్చావా?
ఖచ్చితంగా 4000. ఖచ్చితంగా 20000 తక్కువ తెచ్చావు. అదే ఉచిత. నువ్వు అడిగిందేగా. పని పూర్తి కావాలంటే 5000. నమ్మకద్రోహం. అదే నీకు కావాల్సింది వాడు, నాకు కావాల్సింది. వెతుక్కుంటూ వచ్చావు, ఇప్పుడు ఆ ప్రాణం ఖరీదు 5000. కావాలంటేనే మాట్లాడు. కాదు. ఎందుకు? దగ్గర్లోనే ఉంది. ఏ నాతో ఈ బ్యాగ్ కొంచెం పట్టుకో, సిగరెట్ కాల్చుకోవాలి. Thank you.
ఏం చేయాలో తెలియడం లేదు. ఎందుకు పారిపోయి వచ్చానో అర్థం కావడం లేదు. ఎటు వెళితే బ్రతికి బయటపడతానో తెలుసుకోలేకపోతున్నా. ఎటు వెళ్ళలేవు. కష్టాలన్నీ ఒకేసారి ముంచుకొస్తారు బ్రదర్. ఒకవైపు పోలీసులు పట్టుకున్నారంటే 10 సంవత్సరాలు జైలు, రెండో వైపు కత్తులు రత్తయ్య, వాడి చేతికి చిక్కావంటే చిత్రవదే, మూడో ప్రక్క ఆ మాయలాడి దాని దొంగల ముఠా ఎలాగైనా నా ప్రాణాలు తీయాలని మాటకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు లోకమే చీకటైంది. నాకే దారి కనిపించలేదు. రమేష్, ఒకే ఒక దారి ఉంది. ఏమిటా దారి? ఆత్మహత్య. ఆత్మహత్య? అవును, ఇంతకంటే వేరే ఉపాయం నాకేం కనిపించడం లేదు. పద, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నువ్వు వద్దు బుజ్జి. పరుల చేతుల్లో నీచంగా ప్రాణాలు పోగొట్టుకునేదానికన్నా నా ప్రాణాలు నేనే తీసుకోవడం మంచిది. రమేష్! బుజ్జి, ఈ దిక్కుమాలిన చావు నీకొద్దు. లోకానికి నేను నిరపరాధిని చాటడానికి నువ్వైనా బ్రతుకు. వస్తాను బుజ్జి. రమేష్! బుజ్జి, గీత ప్రేమ పొందే భాగ్యం లేక ఆ అమృతమూర్తి అనుభూతులతో పోతున్నా. శాశ్వతంగా ఈ లోకం నుంచి పోయానని ఆమెతో చెప్పు. ఆత్మహత్యతో మన చిక్కులన్నీ పటాపంచలైపోయాయి. ఇక నుండి నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు. యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. పోయిన వాళ్ళ గురించి బాధపడితే తిరిగి వస్తారు. సావుకు ముందు రమేష్ని నేను కలుసుకున్నా. కలుసుకున్నావా? అవును. మతిపోయిన వాళ్ళ ఏవేవో మాట్లాడాడు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆత్మహత్య చేసుకున్నా. ఆత్మహత్య? బుజ్జి, నువ్వు చాలా పొరపాటు చేశావు. పరిస్థితులు అర్థం చేసుకున్న నీవు ఆయన ఎందుకు ఆపలేదు? నా మాట వింటేనా? కానీ నీకు సందేశాన్ని ఇచ్చి వెంటనే దూకేశాడు. సందేశమా? అవును. నీ ప్రేమకు బదులు తీర్చుకోలే నిర్భాగ్యుడే వెళ్ళిపోతున్నానని చెప్పాడు. నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ పోతలోనే రాలిపోయాయని ఎంతో బాధపడ్డాను. బుజ్జి, నేను ఒక్కసారి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? ఎక్కడ నా రమ్మే? ఇప్పుడా? ఈ రాత్రి వేళ? అవును, ఇప్పుడే, ఈ క్షణమే. సరే, అద ఇదే గీత, రమేష్ ఆత్మహత్య చేసుకున్న చోటు. బుజ్జి, కాసేపు నన్ను ఒంటరిగా ఉండని.
నేనున్నది నీలోనే, నీవున్నది నాలోనే, నా రూపము నీదేనే, నీవుపిది నేనేలే, నేనున్నది నీలోనే, నీవున్నది నాలోనే. గీత
నేను నీవు ఇప్పుడు తెలిసింది. కానీ నేను పెద్ద పొరపాటు చేశాను. మిమ్మల్ని దాచడానికి బదులు పోలీసులకు అప్పగించాల్సి. ఆ పని ఇప్పుడైనా చేద్దు. చేసాం మంచిదే, ఏం చేయను. కన్నే మనసు కనికరించింది. ఇప్పటికైనా మించిపోలేదు. మీరింకా నా చేతిలోనే ఉన్నారు. ఇప్పుడే కా, ఎప్పటికీ నీవాడు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? తెలుసు గీత. జీవితాంతం నీతో ఆనందంగా గడిపి ఆ జన్మాంత కారాగార శిక్ష కాదు, మరణ శిక్ష. లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ కత్తుల రత్తయ్య కళ్ళు కప్పేవాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టబోడు. కత్తుల రత్తయ్య? అది కాదు రత్తయ్య, నేను కుంక. కత్తుల రత్తయ్యతో తిరగాటలాడతావా? నడు మర్యాదగా. ఆగు, ఆయన విడిచిపెట్టు. నన్ను గుర్తించావా? అవును. ఎందుకు గుర్తిస్తావు? నీకు గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. నీకు కావాల్సింది డబ్బు, నేనిస్తాను. 10,000, 25,000 ఎంతైనా సరే. మిచ్చమిచ్చే సచ్చు డబ్బు. నా పేరుకే అవమానం, నా వృత్తికే అగౌరవం. కావలిస్తే కత్తి మునుకొనే సంపాదిస్తాను కోరిన డబ్బు. గొంతుకులు కోసేవాడు కూడా అభిమానం, ఆత్మగౌరవం. అదే అసలు వీడికి నీకేమిటి సంబంధం? జన్మ జన్మల సంబంధం. ఈ రోజు ఆ సంబంధం తెగిపోయింది అనుకో. నువ్వనుకున్నంత సులభం కాదు. ఎవ్వరూ వేరు చేయలేని అనుబంధాలు కొన్ని ఉంటాయి. నీ నెత్తురుతో తడిచిన గుడ్డ, ఒకనాటి రాత్రి గాయపడి సోలిపోయిన నిన్ను కాపాడి ఆదరణతో రక్తం తుడుచుకోమనిచ్చాని అదే, తల పగిలి స్పృహ తప్పి వలలో చిక్కిన నీకిచ్చాని ఆ జ్ఞాపక చిహ్నం. రూపంలో భయం, చూపులో నయం, మాటల్లో మంచి, పంచి ఇచ్చిన నీ ఆనవాలుగా దాచుకున్న విలువైన గుర్తిది. దప్పితో తప్పించే నీకు దాహాన్నిచ్చి ప్రాణాన్ని నిలిపాను. ఆ అధికారంతోనే చెప్తున్నాను. ఆనాడు చెల్లి అని ప్రేమగా పిలిచావి. ఆ పిలుపే మరపురాని తలపై అన్నలు లేని నాకు అనుబంధాన్ని పెంచింది. ఆ తెంచని అనురాగ చిహ్నమే ఇది. ఆనాటి అన్న ఏమయ్యాడు? అతనిలో మంచి మాసిపోయింది. ఆ జాలిగుండే రాయిగా మారింది. మమత లేని మనిషి నువ్వు. రా, నీ కక్షదీరా మమ్మల్ని ఇద్దరిని ఒకేసారి హత్య చేశాడు. ఎన్నో ఖూనీలు చేశాడు. మంచి మమత మాసిపోయిన రాతిగుండె నాడు. అన్న చెల్లెలు అనుబంధం లేదు. లేదు, లేదు, లేదు. అని అనుకుంటున్నావు కదా? చాలా పొరపాటు. నువ్వు చాలా అదృష్టవంతుడు. చక్కని గుణవంతురాలు నా చెల్లె నీకు భార్యగా దక్కింది. భార్య? మాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఏం పర్వాలేదు, నేను చేసేస్తాను.
లోకమును నిర్దోషిగా గుర్తించేవంతరు. నీకేం భయం లేదు, నేను నీకు అండగా నిలుస్తున్నాను. నిన్ను దొంగగా నిరూపించిన ఆ సూట్ కేసులో ఎక్కడన్నా సరే పట్టి తెచ్చేస్తా. నా పేరు తెలుసుగా రత్నయ్య. నన్ను రా అంటావట్ట? నా కన్న తండ్రి ఒకసారి ఏరా అంటే వచ్చే జన్మలో నీ కొడుకుగా పుట్టను రా అని వచ్చేసాను రా. నువ్వెవడవు రా? అదే కత్తుల రత్తయ్యరా. కత్తుల రత్తయ్య వట్రా. రత్నయ్య గారు. అదే రత్నయ్య గారి మత్ బలో. మాది పేరు ఉంది నవాబ్, బడే నవాబ్. బడే నవాబ్? అయితే మాకి ఉంది చోటే నవాబ్. చోటే నవాబ్ బడే నవాబ్. ఇధర్ 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 ఇధర్. చిలకాలంటి పిల్క తీసి గ్రాఫింగ్ పెట్టున్నాడు. మంచాలు చెప్పి మంచి పలికేవాడు, సంతాలు చెప్పి తగులు పెట్టున్నాడు. అంతా ఎందుకు? నీకు చూడు, ఏ బామ మహిళా మండలికి సెక్యూరిటీ అయ్యి స్టేజ్ ఎక్కి లెక్క తెచ్చింది. అరే పాటకి గడ్డం లేకపోవడం అడ్డం ఏంటి బిడ్డ? లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను అనగా ఈ మహిళా మండలి కార్యదర్శి మిస్సెస్ గజలక్ష్మి గంగాధర్. మా సంఘం తరఫున, కళాభిమానులకు మీ తరఫున ఈ గాయకుల్ని ఆహ్వానిస్తున్నాం. మంచి పాట. పాట కాకపోతే ఆట అనుకున్నావేంటయ్యా?
ఈ పోటీలో పాల్గొని మాకు ఘనమైన కీర్తి సంపాదించి పెట్టాలి. పోటీ? అవునయ్యా. నట శిఖామణి, నవరస నట రాణి, సంగీత వాణి, శ్రీమతి సావిత్రి దేవి. ఇక్కడ ఇంత గలాట ఉంది మాకు ఇప్పుడే తెలిసింది. తెల్లవాక వచ్చాం, తెలిసింది వెళ్ళిపోతున్నా. అలవాటు లేదు. కావాలంటే మంచి ఫైల్ మనకి ఒకటి చూసి పంపండి కుర్చీకి, చూపిస్తాం మాది మధ్య బస్తీమే సవాల్. అరే చాలా జాంగీర్ శంషీర్ మనసు తుళ్ళిపడు, కురులు చూడగనే మరుడు జారిపడు జారిపడు. చూపుతోనే నన్ను ఊపివేసినది మధుగులేకనే మత్తు రేపినది రేపినది. పెదవులాడినంత హృదయం ఊగినది, చిలుకలాగా చెలియ కులుకు తూకినది తూకినది. అందమంటే ఔరా ఔరా ఆమె సొమ్మే కాదా, నటనలేలా బాల నడచి రావే లైలా. ఓయ్ రావే నా లైలా. అరే రేఖాది పిల్ల అది అందని సచ్చెర పిల్ల, ఓయ్ అరే రేఖాది పిల్ల అది అందని సచ్చెర పిల్ల, ఓయ్ అందని సచ్చెర పిల్ల పాపా అందని సచ్చెర పిల్ల. ఎందుకు ఉడికించేవు ఇంకెందుకు ఉడికించేవు, అందక ఊరించేవు ఎందుకు ఉడికించేవు అందక ఊరించేవు. వచ్చామే నీ కోసం మెచ్చామే నీ వేషం. అది
ఇక వచ్చే బింకం ఎక్కడిది ఎక్కడిది ఆంత ఉన్నదని రంగు మీరినది మీరినది పిల్ల చెంత తలలు వంచుడిక అద్దిర బాలుని అందం అది హత్తులు దాటిన సంగీత సామ్రాట్ 15 నిమిషాలు మీ పాట పడరాని పాటలు పడింది. మీళ్ళ పాట కూడా పాడి నా గౌరవాన్ని నిలబెట్టండి రా బాబా. ఆ పిల్ల ఎటు వెళ్ళిందో కత్తురా. ఎందుకురా? ఆమె చేతి మీద నేను చెప్పిన గుర్తుందా? ఉంటే ఆమె రా సుట్కేస్ పిల్లంపటాయిగా ఇదేనట్రా. అవునరా ఇద్దరు మీ అంబాసిడర్ డర్రు బుర్రు అంటుంది ఉపసం చెప్పలే. మిస్టర్ కూడా మిస్టర్ ఎవరండి? ఎవరు? మిమ్మల్ని. ఓ నన్నా. అసలు మీరెవరు? నేనా? ఈ కారుకు ఓనర్. ఈ కారు మీ కారా? ఒక్కారా ఇన్సల్ ఉదయమే 6 కార్లు కొన్నాను. ఏదో సరదాగా ఈ కారు బయట తీసుకున్నా సార్. డ్రాప్ చేస్తారు? నా ఇల్లు ఆఫ్రికా ఎడార్లో కడుతున్నాను. సిమెంట్ లాగా మధ్యలో ఆఫ్ చేసి. ఓ మీ ఇంటికా? మీ ఇంటి అడ్రస్ నాకెట్లా తెలుస్తుంది? ఓకే కమా. ఏమండి మీ చేతులు చూడాలండి. చాలా సమస్యగా మాట్లాడతారే. ఏమండి మీ చేతులు సున్నపు నీళ్ళలో ముంచారా? ఒప్పుకోలేదు. మీ కారా? అడగాలి దిక్కులేసి పట్టుకోదాలండి.
ప్రకృతి చల్లని గాలులు మెల్లగా వీస్తున్నాయి, పూల వాసనలు గుమ్ముంటున్నాయి. మరి ఎక్కడ నా కీచి కీచి? ఎక్కడమ్మా నా కీచి కీచి? ఇంకాసేపట్లో మీ అందాల చిలుక మీ ముందు వచ్చి నిల్చుంటది. ఏది కళ్ళు మూసుకోండి. రెండు కళ్ళును రెండు కళ్ళునా? అయితే తలగడ దిండు పడే, ఇక్కడ గురక పెడతా. చెబితే వినాలి. ఆడవకూడదు. మరి కళ్ళు మూసుకుంటాను. మరి నా కీచి కీచి ఎక్కడమ్మా? అలాగే మూసుకోవాలి. ఇకపోతే ఒకటి నుంచి ఐదు దాకా లెక్క పెట్టాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే మీ అందాల కీచి కీచి మీ ముందు వచ్చి నంచుంటది. నిజంగానా? అయితే మరి లెక్క పెట్టేస్తాను. వంబో రెంబో ముంబో నాంబో అయ్యంబో అరబ్బో. అరే ఇంకా పత్తలేదే. నన్ను విడిచి ఎక్కడ వెళ్ళావమ్మా? నీ గురించి ఎంత అవస్థపడ్డానో తెలుసా? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళక ఆ పిల్ల చేతి మీద గుర్తుచూసావే? ఆహా, అది పిల్ల పిల్ల కాదురా. అది చిదానందం కాదు నాయన, స్వామి శ్రీ బుజ్జానందం. పిచ్చి కింద? పిచ్చి కాదు నాయన, కాన్పులు వెదజల్లే ఆ కళ్ళు, మంచి ముత్యాల లాంటి ఆ పళ్ళు, అబ్బా గంధం వాసన వేసే ఆ ఒళ్ళు, అబ్బా ఆ మాటల పూల జల్లు, వళ్ళు గిళ్ళు మరిచి గుండె అదిరిందిరా జల్లు. రత్తయ్య నువ్వు ఇక్కడ ఉన్నావా? రత్తయ్య నువ్వొక్కసారి ఆమెను కళ్ళతో చూసావంటే గుచ్చుకుంటాయరా ముళ్ళు. రాల్తాయరా పళ్ళు. హా, వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నాయన. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సాక్షాత్తు స్వామి శ్రీ బుజ్జానందుల వారే. అబ్బా గట్టిగా ఉంది, కొట్టావా? లేదు, ముట్టుకున్నా. చేయి పళ్ళు రాల్తాయ గాని చెప్పు, ఆ పిల్ల చేతి మీద గుర్తు చూసావా? ఆహా చేయి ఆమె చేతి మీద గుర్తు చూసావా లేదా? గుర్తు గుర్తురా రత, మర్చిపోయాను రతయ్య, అసలు సంగతి మర్చిపోయాను. అరే మర్చిపోయాను రా. ఇంతసేపు ఏం చేస్తున్నావురా చెప్పనా? వైష్ణవ మాయ. వైష్ణవ మాయ? శ్రీకృష్ణ లీలలు. గౌరమి పట్టుపడాల్సిన ఆ పిల్ల రీమోహన్ తప్పించిపోయింది, ముందు నిండు చంపేస్తాను. ఆగు. మరి నన్ను చంపితే ఆ పిల్ల అడ్రస్ తెలుస్తుంది అండి నీకు. కఫాష్మాల, నీ సామర్థ్యం మరెవరికీ లేదు రాదు. రోల్స్ రాయస్ కారు, ఆఫ్రికాలో మూడు బంగారపు గనులు. పట్టాల్సిన పుంజునే పట్టావు మాల. హలో డార్లింగ్, వచ్చేసాడు నీ లంబో జంబో, తెచ్చేసాడు నీకు ఒక ప్రజెంటేషన్. హౌ స్వీట్ ఆఫ్ యూ, నీకోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అతను ఎవరు? ఎవరు? వీడా? వీడు నా బాడీ గార్డ్ మాకల్ తుంబ సమరిమ సమ హంసలితే హింసలితే హింసలితే. వీడెవడు? నీ బాడీ గార్డా? వీరు మిస్టర్ బుజ్జంగం. ఈ క్లబ్ కు టేబుల్ క్లీనర్ రా కానివ్వండి. ప్రొప్రైటర్. హౌ డు యు డు? డు డు డు. గజా డార్లింగ్,
ఈ లోకానికి నీకు నేనే బాసనైనప్పుడు మధ్యన వాడేందుకు తప్పలాగా. నువ్వు అన్నావంటే చాలు, వాడు పునాది లేచిపోతుంది. మాకల్ తుంబో హమరే మకామ ఠుంగే ఠుంగే. భుజంగం ఎవడైడే ఇక్కడ దిలుతాడేటి డార్లింగ్, నీ వల్ల నేను అరపించోండి. నీకు ఒక్క నిమిషం చూడకపోతే ముప్పాతికి ఇచ్చోండి. నిజం చెప్తున్నా, ఒక వారం రోజులుగా నా హృదయం నా దగ్గర లేదు, అది నీ దగ్గరికే వచ్చి ఉంటుందన్న నమ్మకం. వచ్చి ఉంటుంది ఆఫ్రికా భాషలో చెప్పానే బంగారం కాదు బుంగారం. ఎంత బాగుంది మీ ప్రేమకు ప్రతిఫలంగా నేనేమి ఇవ్వగలను? చెయ్యిస్తే ఏమంటున్నాడు? ఉంగరం తొడిగేసి పెళ్లి ఖాయపరచుకోమంటున్నాడు. చాలా మంచి ఉన్నాడే. ఈ చెయ్యి కాదు ఆ చెయ్యి. పర్వాలేదు, ఈ చెయ్యికి తొడగండి. How beautiful. Sorry, time అయిపోయింది. వెళ్ళొచ్చాను డియర్. ఎక్స్క్యూజ్ మీ తాతా. తాతా ఎక్స్క్యూజ్ మీ తాతా. దుర్రా దుర్రా హామా రీమా హామా. అదిగరే భాష మళ్ళీ ఈ అవకాశం కూడా పాడు. నన్ను ఏం చేయమంటావయ్యా? నా కీర్తి కీర్తిని చూస్తుంటే నాకు ఏదోలాగా అయిపోతుంది. ఎవరో లేకపోయారు. ఇంత కష్టపడి అమ్మాయి చేతి మీద గుర్తు చూడడానికి వస్తే నీ తెలివితో కూడా అంతా నాశనం చేశావు. జిడ్డు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు మీరు? రమేష్, ఎన్ని వేషాలు వేసినా రెప్పలేని మా కళ్ళు కప్పలేవు. ఏమన్నారు? ఆత్మహత్య చేసుకున్నావు కదూ. మీరెవరు? నిన్ను వీడని నీడను. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతుంటావో అక్కడెల్లా నేను ఉంటాను. కత్తుల రత్తయ్యతో జైలు నుండి పారిపోయి వచ్చావే, అప్పటి నుంచి నీ వెంటే ఉంటున్నా. ఏమిటి? కత్తి చూపి రత్తయ్య నిన్ను చంపటానికి ప్రయత్నించాడే, ఆ క్షణాన కూడా నేను అక్కడే ఉన్నాను. నిన్ను తన గదిలో బంధించాను, నువ్వు తప్పించుకొని పారిపోయావు. ఈ వివరాలన్నీ మీకు ఎలా తెలుసు? ఇవన్నీ తెలుసుకోవటమే నా కర్తవ్యం. దట్స్ మై డ్యూటీ. అలా అయితే మీరు పోలీస్ ఆఫీసరా? అయితే మీరు నన్ను ఎందుకు ఖైదు చేయలేదు? నువ్వు నిర్దోషమని నాకు తెలుసు. సార్ సార్, నేను దొంగన కారణ సంగతి మీకు బాగా తెలుసు కదా సార్. తెలుసు, బాగా తెలుసు. కానీ నువ్వు నిర్దోషమని నిరూపించడానికి నా దగ్గర తగిన సాక్ష్యం లేదే. ఉంది, నేను చూపించగలవా సార్? ఏమిటి? అదే ఆపిల్నే నేను గుర్తించాను సార్. ఇక్కడే ఈ క్లబ్లోనే పనిచేస్తుంది, ఇక్కడే ఉంటుంది. ఇంతకు పూర్వమే డ్యాన్స్ చేసిందే ఆపిల్నే. ఖచ్చితంగా ఆపిల్నని చెప్పగలవా? చెప్పగలను సార్. ఆమెను పోల్చుకోవడానికి ఏమైనా గుర్తుందా? ఉంది సార్, ఆమె చేతి మీద ఉన్న గుర్తు. కానీ నేను చూడలేకపోయాను. అదే ముఖం, అదే పిల్ల. ఆమె కాదని నాకు సందేహం లేదు సార్. ఆ పిల్లనని నా మనసు పదే పదే చెప్తుంది. భయం లేదు, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఆ పిల్ల చేతి గుర్తు చుట్టం మాకు పెద్ద పని కాదు సార్. ఈ ఆపద నుంచి కాపాడేవారు మీరు ఒక్కరే సార్. కానీ నీ వల్ల మాకు ఇప్పుడు ఒక గొప్ప సహాయం జరిగింది. ఏమిటి సార్? నా వల్ల సహాయమా? నీ వల్లే ఆ పిల్ల దాడ మాకు తెలిసి, దట్ ఇస్ ఎ బిగ్ హెల్ప్. ఆమెను మేము కూడా వెతుకుతున్నాం. అలాగా సార్? రమేష్, ఇదే నా వాగ్దానంగా తీసుకో. ఎంత కష్టమైనా సరే నా శక్తి వంచన లేకుండా నువ్వు నిర్దోషమని నిరూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ రైట్.
విను రమేష్. రమేష్, నేను వచ్చింది నీతో మాట్లాడింది ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా ఆ వచ్చే ఇద్దరికి. సార్, మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కలుసుకుంటారు సార్? నేనే వచ్చి నేను కలుసుకుంటాను. ఆ పిల్ల చేతి మీద నాన్న వాళ్ళు పట్టలేదు. మన వెతికే సూట్ కేసు పిల్ల ఈ మాల కాదు. ఏమిటి, నిజమా? అవును, ఆమె చేతి మీద ఎలాంటి గుర్తు లేదు. నీకెలా తెలుసు? ఆమె చేతిని నేను చూశాను. అసమ్మ, నేను నమ్మను. నువ్వు సరిగ్గా చూసుండవు. రమేష్, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. బుజ్జి అత్తరా. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తర్వాత చెప్తాను, ముందు ఇంటికి వెళ్ళు. ఒరే బుజ్జి, వెళ్ళి నీ ట్యాక్సీ తీసుకురా. అలాగే. మరి నువ్వెక్కడ ఉంటావు? ఇక్కడే ఉంటానయ్యా. చాలా భయ్య, ఎందుకే కోపడతావు? దుంపదేగా ఏ ముహూర్తంలో ఆ ట్యాక్సీ పెట్టానో కానీ అంతా బేవార్సే. అరే ఏమైంది రమేష్, ఏమైనా ఆశకి దొరికిందా? లేదు గీత, ఉన్న ఒక్క ఆశ మాచిపో. అదేమిటి రమేష్? ఏ పిల్ల నేరస్తురాలని నమ్మి ఆశగా ఎదురు చూశాను. ఆ పిల్ల చేతి మీద నేను చూసిన గుర్తు. మీరు సరిగా చూసారా? నేను చూడలేదు, మన అత్తయ్య చూసి చెప్పాడు. మరి వాడు ఇక్కడ దాడు గీత పెద్దవారు ఇక ఇంటికి నీ బాబునివే. రే రమేష్ ఇంకా నా చేతిలోనే ఉన్నాడు, పైగా మాల ఎవరో పూర్తిగా పసిగట్టేశాడు. అయితే నువ్వేమంటావు? 25,000గా. ఒరే ఒళ్ళు దగ్గర పెట్టుకు విను, గీతకు నేను రుణపడి ఉన్నా, అందుకే రమేష్ ని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నా. రమేష్ నిరపరాధిగా ప్రభుత్వం ముందు నిలబడిన మరుక్షణం నీ బ్రతికే అవుతుందో తెలుసా? తెలుసా? ఉరికంబాన్ని వేలాడుతూ ఉంటుందిరా నీ శవం. అయితే నువ్వు అడిగిన డబ్బు నేను ఇస్తే? డబ్బా? అది వేరే సార్, డబ్బు కోసం కత్తులు రత్తయ్య మానాభిమానాలే కాదు, తన మటుకు తను కూడా అమ్ముడుపోవడానికి సిద్ధం. ఎలా ఉంది బే? నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు. గీత, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? నువ్వు నన్ను శాశ్వతంగా మర్చిపో. రమేష్, నానాటికి నేను పడే వ్యథతో నా హృదయం బరువై బ్రద్దలవుతుంది. నేను వెతికే ఆ పిల్ల నాకు కనిపించగా నేను నిరపరాధిని నిరూపించుకోలేకపోతున్నా. ఇలా ఎంతకాలం నా కోసం ఎదురు చూస్తావు? నా ప్రాణం ఉన్నంత వరకు. వద్దు గీత, వద్దు. నిన్ను ఏనాటికి నా దానిగా చేసుకోలేదు. మన ఆశలు ప్రేమలు ఫలించే రోజు రాదు, రానే రాదు. ఆవేదనలో ఆవేశంగా మాట్లాడుతున్నా. మన ప్రేమ ఫలిస్తుందనే ఆత్మవిశ్వాసం నాకుంది. ఎవరి వల్ల మనం దూరం కాలేదు. మీరు ధైర్యంగా ఉండండి, బుజ్జి రత్తయ్య మీకు అండగా నిలుస్తారు. నేను సర్వదా మీకు నీడనే మెలుగుతాను. ఇవాళ కాకపోతే రేపు మీరు తప్పక సుఖపడతారు. రమేష్,
చూడండి. మీరు పోలీసులు కదా? ఇవి పోలీస్ దుస్తులు, మేం మాత్రం వేరు. పోలీసులు సందేహపడతారు, వేడి లేకుండానే చావు. మరి రమేష్ వాణ్ణి కొట్టేశాను, వాణ్ణి కొడతానా పాపం, వాణ్ణి జాగ్రత్తగా ఉంచాను. రమేష్ చూడాలని ఉంది కదా, నువ్వు చెప్పపోయినా నీ మొఖం చెప్తుందిలే. చూద్ది ఈత, ఈ ఇల్లు నీకు నచ్చిందా? వెరీ గుడ్. నూతన సౌకర్యాలతో నవీనంగా కట్టబడిన ఇల్లు, అల్ట్రా మోడల్. మీరు ఇక్కడే ఉంటారా? ఇంతకంటే నాకు వేరే స్వర్గం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ రాత్రి పగలు ఒక్కటి, ఎండ వాన గాలి ఏది రావడానికి వీల్లేదు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా సర్వదా సంతోషంగా స్వతంత్రంగా కాలగలపచ్చు. అంతా బాగానే ఉంది, కానీ ఒక్కటే లో. ఏమిటది? ఇక్కడ ఒక వంటగది కూడా ఉంటే. వంటగది? మరి వంట చేసుకోవద్దు? ఎందుకు? భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈత, నువ్వు ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నావా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.
మీరెక్కడుంటే నేను అక్కడే ఉండాలి. చూడండి, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళే? భయపడకండి. ఒక చిన్న పందిరి వేసి ఒక పురోహితుని పిలిపిస్తే చాలు. గీత వేళ కొడం సార్. అదే నేను అడుగుతున్నాను. ఒక పాతాళ గృహాన్ని సంపాదించి అదే మన ఇల్లంటేనా? ఇది మనుషులనే చోటేనా? కాదు, కానీ నేను మనిషిగా బ్రతికితేనా? నన్ను వేటాడే వాళ్ళ కంటపడకుండా ఉండాలంటే ఇంతకంటే గుర్తైన స్థలం నాకు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ నా దార కనిపెట్టడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరది? ఎవరు? మీ ప్రియమైన రమేష్కు ఒక ప్రాణమిత్రుడని మాత్రం మీరు తెలుసుకుంటే చాలు. అవును గీత సార్, నేను ఇక్కడున్నట్లు మీకెలా తెలుసు సార్? వీరి కారు వెనకాలే వచ్చాను. చాలా సంతోషం. నిన్న ఆ రౌడీని నన్ను మోసం చేసి తీసుకెళ్లారు. అలాగా? నిజంగా వాళ్ళు నా ప్రాణం తీసేవాళ్ళు, కానీ సమయానికి రత్తయ్య వచ్చి కాబట్టి. అవును రత్తయ్య. తప్పక కాపాడతాడు, కాపాడి తీరాలి. నువ్వు చనిపోతే ఎవరు అడ్డు పెట్టుకు డబ్బు సంపాదిస్తాడు? ఏమంటున్నారు రమేష్? నీకు ఒక మంచి వార్త. ఆ పిల్లని నేను గుర్తుపట్టాను. నిజంగానా సార్? ఇదిగో సాక్ష్యం. కాదు, ఇది మాలపుట్టు. ఈమెను చూసి నేను అలాగే మోసపోయాను. అయితే ఇది ఈమెను నేను ఎన్నటికీ మర్చిపోలేదు. ఆ సూట్ కేసు పిల్ల ఇదే. ఆ రెండు ఫోటోలు ఒక పిల్లవి. అసంభవం సార్, మాల చేతి మీద ఇలాంటి గుర్తు లేదు. ఎవరు చెప్పారు? రత్తయ్య చెప్పాడు. అబద్ధం చెప్పాడు? నేనే కళ్ళారా చూశాను. రత్తయ్య నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాలి? డబ్బు కోసం గడ్డి తింటాం ఆ రత్తయ్య. అదిలో నిన్ను చంపాలని ప్రయత్నించిన వాడు ఎందుకు ఆగిపోయాడు? 5,000 బదులు 25,000 సంపాదించడానికి. ఇంతకాలం నిన్ను ఎందుకు అంతమందించలేదో తెలుసు? ఇంకా ఆ డబ్బు అతని చేతిలో పడలేదు, అందుకే నిన్ను కాపాడుతున్నట్టు చక్కగా నటించాడు. ఆ డబ్బే అతని చేతిలో పడుంటే ఈ పాటికి నీ కథ కాస్త పూర్తయింది. రమేష్, నువ్వు నిజంగా చాలా మంచివాడు, కానీ ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు. ఈ రోజు సాయంత్రం వరకు ఆ రత్తయ్య చేతిలో చిక్కకుండా ఉండగలిగితే వాడిని నీకు ఏమి చేయలేదు. అంటే అర్థం? ఈ సాయంత్రం మాల అరెస్ట్ అవుతుంది. అలాగే సార్? నువ్వు నిర్దోషిగా నిరూపించబడతావు. ఈ రాత్రి సరిగ్గా 8 గంటలకు ఈ అడ్రస్కు రావాలి, కానీ ఒంటరిగా రావాలి. మీకు ఇక భయమే లేదు. ఇక మీదట రమేష్ను రహస్యంగా కలుసుకునే అవసరమే ఉండదు. రమేష్, గుడ్ లక్. నైట్ 8:00. బై బై. అందాల బొమ్మలాగా ముందు నిలిచి ఉన్నది, ముచ్చటైన చిన్నది రమ్మన్నది, నన్నే రమ్మన్నది. అందాల బొమ్మలాగా ముందు నిలిచి ఉన్నది, ముచ్చటైన చిన్నది ఏమన్నది, ఇంకా ఏమన్నది. అందాల బొమ్మలాగా ముందు నిలిచి ఉన్నది, ముచ్చటైన చిన్నది రమ్మన్నది, నన్నే రమ్మన్నది. దూవున కదలింది, కదలినను సూటిగా చూసింది, ఆ పదును చూపుతోనే అరెరె నా ప్రాణం తీసింది. దూవున కదలింది,
కదలి నన్ను సూటిగా చూసింది ఆ పగును చూపుతోనే అరెది నా ప్రాణం తీసింది తీగబోలే పెనవేసింది మూగ నవ్వు చూసింది మోము చాటు చేసింది బాగున్నది నాలో దాగున్నది అందాల బొమ్మలాగా ముందు నిలిచి ఉన్నది ముత్తకైన చిన్నది ఏమన్నది ఇంకా ఏమన్నది కన్నె మనసు తెర తీసింది వన్నె బుగ్గ విరిచింది కన్ను కన్ను కలిసింది నీ చిన్నది హాయ్ భుజంగం ఎందుకు కబుర్ చేశావు ట్రైన్లో నీ పాస్పోర్ట్ టికెట్ ఉంది ఎందుకు 8 గంటల ప్లేన్ లో నీ సీట్ రిజర్వ్ అయింది తిన్నగా ఇంటికి వెళ్ళు సామాన్లు సర్దు ఎరోడ్రోమ్ కు వెళ్లి ఎగిరిపో ఇదంతా ఏమిటి నేను ఎందుకు వెళ్ళాలి బాబా ఇలాంటి ప్రశ్న అడగటానికి నీకు అధికారం లేదు ఎవరి వాక్కును ధిక్కరించే హక్కు మనకు లేదు వారి ఆటలే మరచిపో దీర్ఘ ప్రయాణానికి తయారవుతున్నావా లేదా పోలీసులు ఫోన్ చేస్తా నేను ముందే చేశా పోలీసులు ఈ ఇంటి 4 వైపులా చుట్టుముట్టారు అయితే మీరెవరు మీకేం కావాలి నిజం కావాలి నీ దొంగల గుంపు యథార్థ గాథ కావాలి అంతేకాదు భుజంగం ఉన్నాడే అతని రహస్య జీవితం నీకు బాగా తెలుసు అనుకుంటాను భుజంగ అతను ఎవరో నాకు అసలు తెలియదు మరి రమేష్ రమేష్ ఏ రమేష్ అతన్ని కూడా మర్చుంది కానీ అతడన్నటికీ నిన్ను మర్చిపోలేడు మర్చిపోవటానికి వీల్లేదు కూడా అతను ఇంకా ప్రాణాలతోటే ఉన్నాడు ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి నిన్ను అరెస్ట్ చేయడానికి నిన్ను చూస్తే నాకు నిజంగా జాలేదు వయస్సు చిన్న తెలివా ఉన్నది నీ శక్తి సామర్థ్యాలు మంచి చోట మంచి మార్గాలలో ఉపయోగిస్తూ మానమర్యాదలతో సంతోషంగా గడిపొందచ్చు కానీ ఇప్పుడు ఈ యుక్త వయస్సు పోలీసులకు చిక్కి జీవితంలో గడపాల్సిన మధుర క్షణాలన్నీ నాశనం చేసుకుని 4 గోడల మధ్య నలిగి నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నావా వద్దు వద్దు నువ్వు జైల్లో 7 సంవత్సరాలు మగ్గి తిరిగి వస్తే ప్రయోజనం నువ్వు ఇంకెలాంటి సంతోషానికి నోచుకోలేదు ఈ లోకంలో ఎవ్వడు ఎప్పుడు ఏ విధంగానూ నీకు సహాయపడు వెళ్ళను నేను దేనికి వెళ్ళను నేను ఆ జైలు జీవితాన్ని భరించలేను మీరేం చెబితే అది వింటాను నన్ను ఆపద నుండి కాపాడండి నేను జైలు పాలు కాకుండా నన్ను రక్షించండి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ yes I will కానీ నిన్ను కాపాడాలంటే ఒక్కటే దారి ఏమిటా దారి చెప్పండి మాట్లాడకుండా పోలీస్ సాక్షిగా మార్
సరే నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఆ భుజంగాన్ని అతని ముఠాన్ని పట్టించడానికి తగిన ఆధారం ఏమైనా ఉందా? అవును ఉంది, భుజంగం డైరీ డైరీ ఉంది, ఇప్పుడే తెస్తాను. నిరూపించుకోగలిగేది ఈ హత్య ఎవరు చేసినా నేరం నీ మీదే పడుతుంది. క్షణాల్లో సమాధానం చెప్పకపోతే రాజు చేస్తా. 1, 2, 3. రత్తయ్య ఇక్కడికెందుకు వచ్చావు? నీ దగ్గర నుంచి ఇంకా నాకు 24,000 రూపాయలు రావాల్సి ఉంది. ఎందుకో చెప్తావా? రమేష్ రాణాల ఖరీదు, వాడింకా నా చేతిలోనే ఉన్నాడు. వాడి ఖరీదు 24,000, వాడికి 4 పైసలు విలువ కూడా లేదు. తెలుసా? తెలుసు. అందుకనే తెలివితేటలుగా మాలని మట్టిపాలు చేశాం. సరే నీ ధైర్యం ఎక్కడ్రా? అది రమేష్ దగ్గరే ఉంది. డైరీ ఖరీదు 25,000, రమేష్ ప్రాణాల ఖరీదు 25,000, మొత్తం 50,000. చాలా చౌకు పేరు, ఎలాగుందరా నా లెక్క? నీకు చాలా సంగతులు తెలిసే. నాకు తెలిసిందల్లా ఒక్కటే, తెలిసిన గుట్టు బయట పెట్టడం డబ్బు గురించి. కానీ ఒకటి మాత్రం నీకు తెలియదు, నువ్వు తెలుసుకున్న విషయం నీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది. ఆ ముప్పు ఇప్పుడు నీ ముందే నిలబడుందిరా, ముందు నీ ప్రాణాలు కాపాడుకో. ఇక్కడి నుంచి వెళ్తే నువ్వు ఇచ్చే డబ్బు తీసుకెళ్తాను, లేదా నీ శవాన్ని తీసుకెళ్తాను. డబ్బు ఏర్పాటు చేయడానికి కాస్త టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? 2 గంటలు పడుతుంది. నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటా? వద్దు, ఇక్కడ వద్దు. రేపు ఉదయం భువనగిరి బోడిగట్టు దగ్గర. సరే, ఏదైనా కుట్ర చేసావా? ఇస్తే డబ్బు ఇయ్యి, లేకపోతే నీ ప్రాణాలు ఇయ్యని రత్తయ్య బెదిరిస్తున్నాడు బాస్. లెక్క ప్రకారం వాడికి డబ్బు ఇచ్చే. కానీ 50,000 రూపాయలు అడుగుతున్నాడే. ఆ డబ్బులు అది లెక్క పెట్టిచ్చాయి, అది మనకు పనికిరాని డబ్బు. కానీ రమేష్ తో సహా ఆ డైరీ తక్షణం మన చేతిలో పడాలి, అదే మనకు ముఖ్యం. తెలిసిందా? Yes boss. All right, we can go. అధికారిచ్చిన అదే అడ్రస్ కు రత్తయ్య ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు, అది కూడా సరిగ్గా 8 గంటలకి.
అయితే రత్తయ్య మాలను చంపుండాలి. ఏమిటి గీత ఆ మాటలు? నిజమే మాట్లాడుతున్నా. మాల ప్రాణాలతో ఉంటే మీరు నిర్దోషం తెలుస్తుంది. మీరు నిరపరాధం తెలిస్తే రత్తయ్యకి డబ్బు రాబట్టే మార్గమే ఉండదు. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. అర్థం లేని ఆలోచనతో యాక్సిడెంట్ చేయకండి. వాడి దుంపతగా అవసరం వచ్చినప్పుడల్లా హ్యాండ్ బ్రేక్ లా సహాయం చేస్తున్నాడు. మీరిద్దరు కలిసి వాడిని డేంజర్ లేకంటే ఎట్లా? రత్తయ్య మాల చేయి చూశాడు. ఆమె చేతి మీద గుర్తు లేదని అతనే అబద్ధం చెప్పాడు. మాల రహస్యాన్ని ఎందుకు బయటపెట్టలేదు? నేను చెప్పేది కా. క్షమించాలి, రావడం కొంచెం ఆలస్యమైంది. ఏమిటి ఎవరో మాట్లాడటం లేదే? ఆ గీత నీకు శుభవార్త. రమేష్ ఇక నుంచి రహస్యంగా బ్రతకవలసిన అవసరం లేదు. ఆ రమేష్, నువ్వు నిర్దోషం నిరూపించడానికి తగు అవకాశాలు ఏర్పాటు చేశావు. రానాతో ఎక్కడికి? ఎక్కడ నీకు మంచి జరుగుతుందో అక్కడికి. అలా చేయదు. అదే విడిచిపెట్టు. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. నా నుంచి దూరం చేసే అధికారం నీకు లేదు. విడు. గీత, నన్ను కలుస్తావమ్మా. రమేష్ ని కాపాడతానని మాట ఇచ్చాను తల్లి. మంచో చెడో కత్తుల రత్తయ్య మాట అంటే మాట అప్పడం ఇచ్చేది ఇయ్యమ్మా. నువ్వు ప్రాణాలతో ఉంటే ఏ ప్రాణికి ముప్పో ఆ ప్రాణే వీడు. ఆ డైరీ ఎక్కడ? డబ్బు ఎక్కడ? ఖచ్చితంగా 50,000. 50,000? ఎందుకు? నీ ప్రాణం ఖరీదు. ఏమిటి, నువ్వు ఇతనికి నా ప్రాణాలు బేరం పెట్టావా? బేరం పెట్టావా? పూర్తిగా అమ్మేశాం బే. నిన్ను నా ప్రాణంతో ప్రాణంగా చూసుకున్నా, నా ప్రాణానికి ముప్పు తెస్తావా? నా కర్మకాలని నమ్మా. రమేష్, నన్ను నమ్మి మరొకసారి దద్దమ్ము అనిపించుకున్నావురా. నేను కష్టపడేది కట్టుపడేది ఒకదానికి,
తీరా డబ్బు. డబ్బు తాకే ముందు సమాధానం చెప్పు. ఆ డైరీ ఎక్కడ? ముందు దీనిలో ఉంది డబ్బా కాదా చూడండి. సార్ మీరా సార్? సమయానికి వచ్చారు. ఈ కూలికోడు ఇద్దరు చేరి నన్ను కూలి చేయాలని చూస్తున్నారు సార్. భయపడు. హత్తుల రత్తయ్య, విన్నావు నిన్ను గురించి? మనగాళ్లకు మనగాడవట, పచ్చి నెత్తురు తాగే అలవాటు కూడా ఉంది. మరి నువ్వో? నేనా? మనగాళ్ల మనగాడికి మనగాడి కాదు, భుజంగం లాంటి గూండాల గుంపుకి నాయకుడు. ఇక నీ ఆటలు కట్టే. ఆయన ఎవరో తెలుసా? ఎవడురా? మీరెవరో చెప్పొచ్చు సార్. నిర్భయంగా చెప్పొచ్చు. తెలుసుకో, నిజం తెలుసుకో. ఈయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ సార్. వెంటనే వీడిని అరెస్ట్ చేయండి. రత్తయ్య, ఆ డైరీ ఎక్కడ? ఆ డైరీ ఇక్కడ తెచ్చేంత వెర్రివాడిని కాదు నేను. ముందు ఆ డైరీ తాలూకు డబ్బు కక్కు 50,000. అదే ఇందులో ఉంది. ఇదే సార్. ఎందుకు పనికిరాని డబ్బు? ఏమైనా నన్ను చేరి పంపించాలేనా? చాలా కాలంగా బ్యాంకు దోచి దాచి ఉంచిన నోట్ల నంబర్లన్నీ ఇదిగో లిస్ట్ రాసే ఉంచా. రత్తయ్య, ఏమి నువ్వు చెప్పే? ఒక్కటే చెప్తున్నా, అది ఖచ్చితంగా చెప్తున్నా. ఈ దొంగల ముఠాకంతటికి కనిపించిన నాయకుడు నువ్వే. ఇలా కలుసుకునే సందర్భం కోసమే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను మిస్టర్ ప్రకాష్. ఎవరు నువ్వు? నేనా? ఇన్స్పెక్టర్ శేఖర్, విజిలెన్స్ ప్రైమ్. ఇన్స్పెక్టర్ శేఖర్, విజిలెన్స్ బ్రాంచ్. నిజంగా నువ్వు మనగాళ్లకు మనగాడివి. నేనే మోసపోయా. ఏ రోజైతే రమేష్ను సులభంగా జైలు నుంచి తప్పించి తీసుకొచ్చావో ఆ రోజే గుర్తించాల్సింది నువ్వు ఒక పోలీస్ అధికారివని. తలలు మార్చే ఎంతటి గొప్ప నేరస్తుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేయక తప్పదు. ఆ తప్పే ముప్పుగా పరిణమించి ఎప్పుడో ఒకప్పుడు ఆ గొప్పతనను ఉరికంబానికి అందించక తప్పదు మిస్టర్ ప్రకాష్. తప్పు చేయటం అందరికీ సహజమే ఇన్స్పెక్టర్. కానీ ఒంటరిగా ఇక్కడికి వచ్చి నువ్వు తప్పు చేసి ఇది నీ జీవితానికే మరపురాని మహాతప్పు. ఇది నీ మొదటి తప్పు కాదు, కానీ ఇదే నీ ఆఖరి తప్పు కూడా. పర్వాలేదు, మరణంతో కూడా ఎదురు తిరిగి పోరాడడానికి మా పోలీసులకు తీవ్రమైన శిక్షణ ఇవ్వబడింది. మిస్టర్ ప్రకాష్, నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయడానికి నా దగ్గర వారెంట్ ఉంది. అది నీ చావుకు వారెంట్.
అరెస్ట్ చేశాం సార్. గుడ్. కానీ అసలైన వాడు ఇంకా పట్టుబడలేదు. రండి రాకు. ప్రకాష్, మిస్టర్ ప్రకాష్, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక తప్పించుకోలేవు. మారు మాట్లాడకుండా వచ్చి లొంగిపో. ఆఖరిసారిగా చెప్తున్నాను, దిస్ లాస్ట్ వార్నింగ్. ఓపెన్ ది డోర్. నన్ను నేను కాపాడుకోవటం నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్. ముందు నీ చేతుల రివాల్వర్ కింద పడే. ఆ దారికి అడ్డు వచ్చారా? ఈ పిల్ల ప్రాణాలు తీయించిన పాపాన్ని కొడిగట్టుకుంటా. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. తీసే ముందు నీ ప్రాణాలు కాపాడుకో. అటు చూడు. నన్నెవరూ పట్టుకోలేదు. చూస్తారా, మిమ్మల్ని ఎవడే పట్టుకెళ్ళడానికి వస్తున్నాడు. అటు చూడండి.
మీరెంత ప్రయత్నించినా చావు నుంచి తప్పించుకోలేరు. నా చరిత్ర అంతం కాబోతున్నప్పుడు మీ నష్టాన్ని మీరెందుకు కోరారు? మిస్టర్ రమేష్, మీరిద్దరు దంపతులుగా హాయిగా ఉండండి. త్వరగా వెళ్ళండి, నీళ్ళ దొక్కండి. అన్న మాట నిలబెట్టుకున్నాను, మీ ఇద్దరికి పెళ్లి చేసేసాను. థాంక్యూ సార్. ఇదంతా మీ తలవేగా ఇన్స్పెక్టర్ గారు. ఏమ్మా గీత, సంతోషమేనా? నీ కోరిక నెరవేరిందిగా. దొంపతగా అనుకున్నట్టు రమేష్కి గీత దొరికింది, ఆ దొంగల ముఠాకి జైలు దొరికింది, మరి నాకేం దొరికింది? నీకు ఎందుకదిరా ఏడ్చి టీఓడి? కానీ మిస్సెస్ టీఓడి లేదే. ఎరా బుజ్జి, నీకు పెళ్లి కావాలా? కావాలి సార్. అయితే పద పోలీస్ స్టేషన్కి. స్టేషన్కా? ఎందుకు సార్? నేనైనా నువ్వు చేసిన మంచికి ప్రభుత్వం వాళ్ళు నీకు 10,000 రూపాయలు రివార్డు ఇచ్చారు. నాకెందుకు సార్ రివార్డు? ఆ 10,000 మన తరఫున జాతీయ రక్షణ నిధికి పంపించండి సార్. మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సదుద్దేశంతోనే దేశ సేవ చేస్తూ ఉంటే మన సరిహద్దులలో మనకై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన సైనిక సోదరులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అది ప్రతి పౌరుని కనీస కర్తవ్యము, ధర్మం కూడా. జై హింద్.